అడగటం ఏం కాదు, అడిగాను. ఎందుకంటే నియోజకవర్గంలో చాలామంది పెళ్ళిళ్ళకి ఇంట్లో కార్యక్రమాలు పిలుస్తారు. గన్నవరం మాజీ సర్పంచ్ తులసిమోహన్ ఇంట్లో మొన్న మధ్య ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ నేను కూడా వెళ్ళాను. అనేక మంది తెలుగుదేశం వాళ్ళు ఫంక్షన్లో పిలుస్తారు, బీజేపీ వాళ్ళు పిలుస్తారు, సిపిఐ సిపిఎం వాళ్ళు పిలుస్తారు. అట్లానే వాళ్ళందరూ నా కోసమే తెలుగుదేశం వాళ్ళు పార్టీ మారరు, లేకపోతే బీజేపీ కుమారస్వామి గారు ఏమో నా కోసం పార్టీ మారడు, లేకపోతే సిపిఎం వాళ్ళు పార్టీ మారరు. పరస్పరం గౌరవం ఇచ్చుకుంటాం, ఒకళ్ళకోళ్ళు గౌరవం ఇచ్చుకుంటాం, ఒకళ్ళింటికి వాళ్ళు వెళ్తాం. కానీ ఎవరు రాజకీయం వాళ్ళదే ఉంటుంది. ఇక్కడ అట్లా కాకుండా వాళ్ళు సెపరేట్ గ్రూప్ పెట్టి వ్యక్తిగతంగా నన్ను కొడాలి నాని గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడారు కాబట్టి, వీళ్ళందరూ నాతో లబ్ధి పొందిన నాయకులు కాబట్టి, నేను పదవులు ఇచ్చాను కాబట్టి వాళ్ళకి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏదైనా కరెక్ట్గా ఉండండి అని చెప్పి అంతే. దాంట్లో తప్పేం లేదు కదా. నేనేం పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దని చెప్పలా, జనాలకి వెళ్ళొద్దని చెప్పలా, కానీ ఇట్లా వ్యక్తిగతంగా తగాదాలు ఇది కరెక్ట్ కాదని చెప్పా. ఇప్పుడు ఈ ఊళ్ళో కుమారస్వామి గారి ఇంట్లో పెళ్లి జరిగింది, అందరు వచ్చారు కదా. అట్లాగే సిపిఎం వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది, అందరు వెళ్తాం కదా. ఎవరిని వెళ్ళొద్దని చెబుతున్నారు ఈ ఊళ్ళో? ఫలానా కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది, శంకర్ బోస్ గారి ఇంట్లో ఎవరిని వెళ్ళొద్దని నేను ఇప్పుడని చెప్పానా? నేను కూడా వెళ్ళాను కదా. కాకపోతే ఇదేంటంటే వాళ్ళు రాజకీయంగా విభేదించారు. ఇక్కడ గ్రూప్ పెడదాం అనుకుంటున్నారు, ఉన్న ఓటింగ్ని చీలుద్దాం అనుకుంటున్నారు, రెండు దుర్భాషలు ఆడుతున్నారు కాబట్టి అవన్నీ మీడియాలో వస్తున్నాయి కాబట్టి. పోనీ మీడియాలో రాకుండానో ఎక్కడో మనకు తెలియకుండా ఉంటే మేము కూడా పట్టించుకోం. మీడియాలో వచ్చినాక కూడా మేము ఇంకా రియాక్ట్ కాకపోతే పార్టీ లీడర్లకి చెప్పుకోవాలి కదా. అందుకని నేను చెప్పాను, మీరు ఎటో అటు ఉండండి, ఉంటే ఇటు ఉండండి, లేకపోతే అటు ఉండండి, ఎటున్నా నష్టమేం లేదు, క్లారిటీ పెట్టుకోండి అని చెప్పి. అంటే గన్నవరం కోర్టులో గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఓ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్కి నాకు అసలు ఎటువంటి సంబంధం లేకుండా, వాళ్ళు ఎవరో కనీసం వ్యక్తిగతంగా నేను ఇప్పుడు వరకు చూడలా, పరిచయం లేదు, ఎప్పుడు ఫోన్ కూడా మాట్లాడలే కనీసం. అటువంటి వాళ్ళు ఎవరో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తే కేవలం గన్నవరం వాళ్ళు వాళ్ళకి వంశీకి సంబంధం ఉంది అనేటువంటి ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు చేసి అదేదో కొన్ని వందల కోట్ల స్కీమ్ అని స్కామ్ అని పేపర్లు టీవీల్లో పూర్తిగా నిరాధారమైన, అసలు ఎటువంటి ఆధారం లేని బేస్లెస్ కంకాక్టెడ్ ఆరోపణలు చేయడం జరిగింది. దాని మీద నేను లీగల్ నోటీస్ ఇచ్చాను, మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నేను ఐఎస్బీలో ఎంబీఏ చేయడానికి వెళ్ళి అక్కడ కోవిడ్ వచ్చి సిక్ అయ్యి ఓ 3-4 నెలలు సివియర్గా సిక్ అవ్వటం, అప్పుడు పేపర్లు టీవీల్లో కూడా రావడం జరిగింది, వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ పీరియడ్కి దీనికి లింక్ పెట్టి నోటుకొచ్చినటువంటి ఆరోపణలు చేయటం, వీటన్నిటికీ లీగల్ నోటీస్ ఇచ్చాం. అయితే అర్జునుడు గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు కాబట్టి ఆయనకి ఇవ్వకుండా పట్టాభి గారు మాట్లాడాడు ఇవన్నీ కూడా. సో పట్టాభి గారికి ఇచ్చాను, నోటీస్ రిసీవ్ చేసుకున్నాడు ఆయన, రిప్లై ఇవ్వలేదు. దానికి కోర్టు వారిన స్టేట్మెంట్స్ అవన్నీ కూడా రికార్డ్ చేశారు. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారిని సాధ్యమైన తొందరలో దీని సత్వరం విచారణ చేయాలి, లేకపోతే ప్రజా జీవితంలో ఉన్న మాకు ఎటువంటి సంబంధం లేకుండా, అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా పూర్తిగా కల్పితమైనవి, అభూత కల్పనలు దారిన పోయేవన్నీ తీసుకొచ్చి మా మీద చెబుతూ ఉన్నారు, ఎటువంటి చర్య తీసుకోరని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలియదండి నాకు. అంటే రామచంద్రరావు గారు కూడా మొదట్లో వైసీపీ పెట్టిన కొత్తలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. 2014 ఎన్నికలకు ముందే వచ్చాడు ఆయన. ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా ఎగరేసింది పెనలూరు నియోజకవర్గానికి చెందిన పడమటి సురేష్, మేచినేని బాబు వీళ్ళు. తర్వాత చేరాడు ఆయన, తర్వాత వెంకట్రావు గారు చేరాడు, తర్వాత కాలక్రమంలో నేను చేరాను, నేనైతే పోటీ చేస్తాను. వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. రెండోది, వాళ్ళకి ఏదైనా విభేదాలు ఉంటే, లేదు వాళ్ళకైనా పదవి కావాలి, వాళ్ళు వెళ్ళి పార్టీ హైకమాండ్తో మాట్లాడుకోవాలి. ఈ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఆయన సొంత పార్టీ, ఆయనతో మాట్లాడుకొని ఏదైనా పదవి తీసుకోవాలి తప్పితే నాతో గొడవ పట్టడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏం లేదు. అవును, అంటే మామూలుగా సామెత ఉంది కదా, ఎవరో దారిని పోతూ ఉంటే నిన్ను తిడుతున్నాడని చెబుతారంట,
నన్ను ఎందుకు తిడతాడు, నేను అడి ఫ్రెండ్ కాదు, నేను అడి సహాయం చేయలేదని చెబుతాడు. మనం సహాయం చేస్తేనో శత్రువు మిత్రుడు అయితేనో ఖచ్చితంగా ఏదో విమర్శలు. నేను వాళ్ళ అమ్మాయి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలవటానికి సహాయం చేశాను కాబట్టి ఖచ్చితంగా నన్ను విమర్శిస్తారు, దాంట్లో తప్పేం లేదు, మానవ నైజం అది. ఇక వెంకట్రావు అంటే అతనికి ఏదో ఆక్రోశం ఉంటుంది, ఏమన్నా కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి, కానీ నా గురించి మాట్లాడి వేస్ట్ కదా వాళ్ళకి. నేను ఆళ్ళలాగా ఎన్నికలు అవగానే ఇంట్లో కూర్చునేవాడిని కాదు. నేను 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నా, 2009 పార్లమెంట్కి ఓడిపోయా. ఓడిపోయిన తర్వాత కూడా నేను గన్నవరంలో ఆఫీస్ తీసేలా ఊరు వదిలి పారిపోవాలి. గన్నవరం ఆఫీసు ఉండేది, విజయవాడలోనూ ఆఫీసు ఉండేది. నేను అక్కడ పార్లమెంట్కి తిరుగుతా కూడా ఇక్కడ గన్నవరంలో ఆఫీస్ నేనేం తీసేసి పారిపోలేదు కదా. లేకపోతే ఎన్నికల్లో ఓడిపోగానే టాప్ మన ఇంట్లోకి వెళ్ళి ముసుగుదాన్ని పడుకోలేదు కదా. కాబట్టి నా పని నేను చేసుకుంటా, వాళ్ళకి ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారినో వైసీపీలో టాప్ లీడర్స్ను అడిగి వాళ్ళకేమన్నా పదవులు కావాలా, వాళ్ళకేమన్నా పని కావాలా, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకి ఏం గ్యాప్ ఉందనేది వాళ్ళు చూసుకోవాలి. అది నా స్థాయి పని కాదు, నేను చేయలేరు వాళ్ళకి. ఈ సీరియస్గానే పర్సూ చేస్తాను. నెక్స్ట్ 3వ తారీఖు పెట్టారు, 3వ తారీఖు నంబర్ అవుతుంది. తర్వాత వాళ్ళని అవతల వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉంటే ఆధారాలు, వాళ్ళ పేపర్లో టీవీల్లో మాట్లాడినవి, నాదేదో బెంగళూరు టికెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయని, లేకపోతే బెంగళూరులో ఆస్తులు వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయని, లేకపోతే నాకెవరో బినామీలు ఉన్నారని, ఇవన్నీ మాట్లాడారు కదా, వాటన్నింటికి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కోర్టుకి వేసిన తర్వాత కూడా మొన్న ఈ మధ్య ఓ ప్రెస్ మీట్ చూశాను, నేనేమన్నా భయపడతానా కోర్టులకి, పరువు నష్టాలకు భయపడతానా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అది మళ్ళీ సెకండ్ కేసు. ఏదైనా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ దీని నుంచి తప్పించుకోలేరు. ఈ విషయంలో ఎదురుగొప్పారనే వంశీ గారు ఫస్ట్ టైం కోర్టును ఆశ్రయించారు. అంటే ప్రధానికి ఒక మార్గం ఉంటుంది కదా, మీకు తర్వాత తెలుస్తుంది, కోర్టుకు వచ్చినా తెలుస్తుంది. అందుకే రప్పిస్తాను కదా ఇప్పుడు. లేదు, గ్రౌండ్ కావాలి కదా, రప్పిస్తాం. గన్నవరం రప్పించినాక తెలుస్తుంది. అంటే ఎక్కడో ఉండి ఆరోపణ చేస్తున్నారు కదా, ఈ ఊరు రప్పిస్తాం, ఈ ఊరు రప్పించినాక తెలుస్తుంది. తెలియదు నాకు అసలు. అదే చంద్రబాబు గారు ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు నేను పెట్టుకోవచ్చు. ఎవరో చంద్రబాబు గారు చెప్పారు సార్, కొడాల నాని గారు నేను మిమ్మల్ని ఓడిస్తాం కంపల్సరీ. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల్ నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చినా నన్ను నానిగారిని ఎండ్రుకు పేకలేరు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు, లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, ఖర్జూర్ నాయుడు, యాలకల్ నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. ముందు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఆయన భూమి కదిలిపోయింది, స్థానిక సంస్థలు అన్నింటిలో ఓడిపోయారు. ఆయనకి కొంపకి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది కుప్పంలో. అట్లాగే మా మంగళగిరి, భువనగిరి, మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటాడు. వాళ్ళ సీటు వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్, తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ శపథాలు చేయటం, ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకు చప్పుళ్ళు, మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం, మేము వీళ్ళ ఉడతూపులకేనా తాటాకి చప్పులకి ఏం భయపడం. ముందు వాళ్ళ సీటు వాళ్ళని గెలవమనండి, మంగళగిరో లేకపోతే కుప్పం. వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎగరొచ్చు. అప్పుడు కొడాలి నాని ఏంటి వంశీ అని మమ్మల్ని చూడవచ్చు. పోనీ అంత ఉంటే వాళ్ళే రావచ్చుగా, గుడివాడ గన్నవరం, మీరు చెప్పే పేర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, వాళ్ళే రావచ్చు కదా.